హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రిన్సెస్ కట్తోనే నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. ఈ మెజర్మెంట్ అంతా మనం ఇలా వేసుకొని చక్కగా వేసుకొని ప్రిన్సెస్ కట్తోని మనం కట్ చేసుకుందాం. వెనకాల హోల్ ఉండేటట్టుగా ఇది ముందు వైపు ప్రిన్సెస్ కట్గా కట్ చేస్తున్నాను. సారీ, ఇదంతా కూడా మెజర్మెంట్ వేసుకుందాం. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు 12 ఇంచెస్ వచ్చింది. 13 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 17 ఇంచెస్ వచ్చింది. షోల్డర్ 11 ఇంచెస్. ఇక దీనికి నేను బ్యాక్ సైడ్ హోల్తోని మామూలుగా నేను అంటే మా వెనక సైడ్ హోల్తో పెడుతున్నాను. ముందు వైపు ఏమో ఫ్రిల్సెస్ కట్తో పెడుతున్నాను. ఇదిగోండి, మెజర్మెంట్ 1/2 ఇంచ్ పెంచమని అన్నారు. అందుకోసం 1/2 ఇంచ్ పెంచుకొని ఇలా మెజర్మెంట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత షోల్డర్ నేను వెనక వైపు హోల్తో ఇలా చెప్పాను కదా, బోట్ నెక్ లాగా వచ్చేస్తుంది ఇది. ఆ నెక్తో కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్, ఎందుకంటే ముందు వైపు మనకు రౌండ్ నెక్ పెడుతున్నాను. అందుకోసం ఇక్కడ 6 ఇంచెస్, అంటే మళ్ళీ ఇక్కడ చంక భాగం కూడా 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ పొడుగున్నాయి కాబట్టి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదా మనకు 5.5 సరిపోతుంది, చిన్న పొట్టి హ్యాండ్స్ అయితే 5.5 సరిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇదిగోండి, ఇక్కడ 17, ఆ తర్వాత ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, 17 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ 18 ఇంచెస్ పెట్టుకోవాలండి, ఎందుకంటే పొడుగు హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం మెజర్మెంట్ కూడా పెరుగుతుంది. అందుకోసం అలా వేశాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాను కదా. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ 3 ఇంచెస్ వరకు ఇలా మెజర్మెంట్ వేసుకున్నాను. 3 ఇంచెస్ ఇక్కడ నుండి ఇక్కడ షోల్డర్ వైపు నేను 2.5 తీసుకున్నాను. ఇక్కడ ఇదిగోండి 2.5. ఇక్కడ మనకు ఇలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నెక్ అనేది హోల్ టైపు నేను కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ మనకి కింది వైపు నెక్ ఎంత ఉందో అంతా చూసుకోవాలి. చూసుకొని అప్పుడు మనం మెజర్మెంట్ వేసుకోవాలి. కింది వైపు 1/2 ఇంచ్ పెంచమన్నారు కాబట్టి వదిలిపెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇలా, అంటే నెక్ ఒకవేళ హైట్ పెంచమనంటే మనం డీప్ చూసుకోవాలండి. ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మెజర్మెంట్ వేసుకొని ఈ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఫ్రంట్ ఫ్రిల్సెస్ కట్ అన్నాను కదా, ఈ కట్ కోసం నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇది మనకు మామూలు బ్లౌజ్ అయితే 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి షేప్ బెల్ట్ కోసం అలా కట్ చేస్తారు కదా, అలా కట్ చేయకుండా షేప్ బెల్ట్ వేయకుండా కట్ చేస్తున్నాను. అంటే వీళ్ళు పప్స్ పెట్టమన్నారు అందుకోసం అని చెప్పేసి అలా షేప్ బెల్ట్ లేకుండా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా అంతా మెజర్మెంట్ వేసుకున్నాం. ఇక్కడ వరకు మనకు నెక్ వచ్చేసింది. ఇక్కడ ఇక ఫ్రంట్ నెక్ మనకు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఆ తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఇలా వచ్చింది చూడండి. ఇది జాయింటింగ్ లేదు, మామూలుగా ఉట్టి అంటే మామూలుగా ఉంది. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ మనకు మెజర్మెంట్ వేసుకున్నాం కదా, ఇక్కడ దీని ప్రకారం ఇక్కడ నుండి మనం ఇలా మెజర్మెంట్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 6 ఇంచెస్ ఇలా వేసుకోవాలి ఫ్రంట్ నెక్. ఇలా వేసుకున్నాం కదా. ఇక ఆ తర్వాత దీన్ని మనం ఫ్రిల్సెస్ కట్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ నేను 2.5 పెట్టాను స్టార్టింగ్. ఆ తర్వాత పైకి వచ్చిన కొద్ది మనకు తగ్గుతుంది. ఇదిగో చూడండి 3.5. ఆ తర్వాత పైకి వచ్చిన కొద్ది 4.5. ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు 5.5 వచ్చింది చూడండి. ఇలా ఈ మెజర్మెంట్తో మనకి ఇలా చంక భాగానికి 1/2గా ఇలా రావాలి. ఇదిగోండి ఇలా
ఇలా వచ్చినప్పుడే మనకు చక్కగా వస్తుంది. ఇక్కడ మనకు పఫ్స్ అనేది మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది పై భాగంది, వేరే ఉంది. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది. ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి 10 inches ఉంది ఇక్కడ. 10 inches అంటే మనం ఇలా, ఆ తర్వాత ఇక్కడ మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 9.5, అంటే మనకు 4.5 అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకుంటే మనకు చక్కగా వస్తుంది. ఇక ఆ తర్వాత పైన ఇదిగా మనకు ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటి లోచంక తీసుకోవాలి. ఇక ఈ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ మనకు అన్నీ వచ్చేసాయి చూడండి. ఇందులో ఈ కటింగ్లో ఇది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చేసింది. ఇక మనకు ఇవన్నీ కూడా కటింగ్ అయిపోయినాయి కదా, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇవన్నీ కూడాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.